శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు ఆదేశాలు. మోదీ పాలన అంతమొందించేందుకే మహాకూటమి ఏర్పడిందన్న బీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, భాజపా చెంపపెట్టు. నగరంలో అట్టహాసంగా నరకాసుర వధ, కార్యక్రమంలో విరివిగా పాల్గొన్న యువత. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన వీక్షణ సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు రాష్ట్ర పార్టీ నిర్వహించిన వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామదర్శిని గ్రామ వికాస కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ పోతుల సునీత, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివిశివరాం, మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, జెడ్పీ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక పక్కన ప్రోగ్రామ్ కూడా అవి ఒకటి రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కరెంట్ డెవలప్మెంట్స్కి సరళ్యం చేసుకోవడం, రెండు మెంబర్షిప్ కూడా 2018 చేసుకోవడం ఇంకొకటి వచ్చిందని, గ్రామ వికాసం ప్రోగ్రామ్ ఒకటి, ధర్మ పోరాటం మీటింగ్స్ అన్నీ కూడా. ఎటువంటి అనుమతులు లేకుండా దీపావళి మందుల అమ్మకాలకు ఏర్పాటు చేసిన దుకాణాలపై విజిలియన్స్ అధికారులు దాడులు చేసి 19 దుకాణాలను మూయించారు. వీటిలో ఉన్న 10 లక్షల విలువ చేసే దీపావళి మందుగుండు సామగ్రులను సీజ్ చేశారు. ఒంగోలు నగరంలో పీవీఆర్ ఉన్నత పాఠశాలలో దీపావళి మందుల విక్రయాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం దుకాణాలు ఏర్పాటు చేసింది. ఎటువంటి లైసెన్సులు లేకుండా, ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుములు చెల్లించకుండా దుకాణాలు ఏర్పాటు చేశారనే సమాచారం అందడంతో విజిలియన్స్ ఏఎస్పీ రజనీ నేతృత్వంలో అధికారుల బృందం ఈ దాడులు చేశారు. దుకాణాలు ఏర్పాటు సమయంలోనే రెవెన్యూ, నగరపాలక సంస్థ, అగ్నిమాపక శాఖ, పోలీసులు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గటంతోనే అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం అధికారులను ప్రసన్నం చేసుకుని అక్రమ దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా పాటించవలసిన నియమాలు పాటించకుండా వీటిని ఏర్పాటు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. విజిలియన్స్ అధికారులపై విపరీతమైన రాజకీయ ఒత్తిడులు జరిగాయి. వెలిగించకముందే దీపావళి టపాసులు మండిపోతున్నాయి. ఇక టపాసుల వల్ల కలిగే ఆనందం ఎలా ఉన్నా అవి కొనాలంటే మాత్రం ధరలు ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి. ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయాలకు ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు వచ్చిన కొనుగోలుదారులు వాటి ధరలు చూసి బావురమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ప్రభావం ఈ మందులపై పడటంతో ధరలు మరింతగా పెరిగాయి. గతంలో చాలామంది ఆన్లైన్ ద్వారా దీపావళి మందులు కొనుగోలు చేసేవారు. ఇటీవల సుప్రీంకోర్టు అలాంటి అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించడం జరిగింది. దీంతో అందరూ స్థానికంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. అన్ని రకాల టపాసుల ధరలు కొనుగోలుదారులను టారెత్తిస్తున్నాయి. ధరలు భారమైన, సంవత్సరానికి ఒకసారి చేసే ఆనందాల పండుగ కావడంతో తప్పనిసరైన పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర 15 పర్మిషన్స్ తీసుకొని కానీ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కాలానుగుణంగా ఖరీదులు బాగా పెరిగిపోయినాయి. దానికి చాలా పెట్టుబడి పెట్టున్నాము. దానికి తగ్గట్టు సుప్రీంకోర్టు తీర్పు శరాఘాతంగా మారిపోయింది. కేవలం 2 గంటలనే వెళ్ళేప్పటికీ అదే చాలామంది కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఎఫెక్ట్ కూడా పడింది. కాబట్టి ఆ వ్యాపారం ఆశించినంత జనక ఏం లేదు. ఇటు చూడండి సార్, 6 కొన్నాము, అవి 2,350 రూపాయలు వేసారు. ఈ వర్షాలు లేకపోయా, పంటలు సరిలేకపోయా, వీళ్ళ రేట్లు చూస్తేనేమో భారీగా ఉండే. ఇక మమ్మల్ని దోసుకున్నట్టే ఉంది కానీ అమ్మినట్లేదు సార్. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకేం తెలియట్లేదు.
అసలు ఒకసారి ఎవరన్నా వచ్చి చెక్ చేస్తున్నారా లేదా అనేది అసలు ఎవరు గమనించట్లేదు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చూడండి సార్, బిల్లు ఎంత వేశారు? ఆరు వస్తువులు కొన్నాం, 2,350 రూపాయలు వేసారు. చిన్నపిల్లలకు కొన్నాయి అందులో అవి. మరి ఇంత ఇదిగా ఉంటే ఇక ఏం చేయాలి సార్? మేము సామాన్య మానవుడు కొని కాల్చే పొజిషన్ కాదు సార్ ఇది. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందులో బాణాసంచా కాల్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలియజేశారు. 4 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనను అంతమొందించడానికి మహాకూటమి ఏర్పడిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, గాదే లక్ష్మారెడ్డి, ఎస్కే రసూల్, టి బుజ్జి, పి వెంకటేశ్వర్లు, జాకబ్, యేసుపాదంతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం జేడీఎస్ కలిపి 5 స్థానాల్లో 3 పార్లమెంటు స్థానాలు, 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 3 పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చినటువంటి బై ఎలక్షన్లు ఇవి. దాంట్లో 2 ఎంపీ స్థానాలని కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు 3 లక్షల పైన మెజారిటీతోటి విజయం సాధించడం జరిగింది. అలాగే అసెంబ్లీకి జరిగినటువంటి 2 స్థానాల్లో కూడా 1 స్థానంలో అయితే బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ లక్షల మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. అలాగే రాబోయే 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం కూడా ఇటువంటి మెజార్టీతోటే విజయం సాధించింది అని చెప్పడానికి ముందుగా దీపావళికి ముందుగా వచ్చినటువంటి ఈ రిజల్ట్స్ నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి నరక చతుర్దశి రోజున వచ్చినటువంటి ఈ ఫలితాలు మోడీ రాక్షస పాలనకి నిదర్శనంగా, మోడీ రాక్షస పాలనని అందమొందించడానికి దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యి మోడీ రాక్షస పాలన అందమొందించాలని చెప్పేసి మిగిలిన పక్షాలన్నింటిని కోరుచు ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తీర్పుని ప్రజలు గమనించినట్లయితే 3 పార్లమెంటు స్థానాల్లో కూడా 2 అత్యధికమైన మెజార్టీని సమకూర్చుకొని 2 శాసనసభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొని విజయదుంబిరి మోగించినటువంటి ఘనత జేడిఎస్ కాంగ్రెస్ దక్కింది. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. రేపు జరుగుతున్నటువంటి సంగ్రామంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు, ప్రతిపక్షంలో ఉన్న అన్ని పక్షాలు ఏకమై మోడీ రాక్షస పాలన అంతమొందించడానికి ఈ విజయ సూచనగా వీటిని మేము తెలియజేస్తూ దీపావళికి ముందుగా నరక చతుర్దశి రోజు ఈ ఎన్నికలు ఫలితాలను గమనించడం అదృష్టంగా భావిస్తూ 19 జరిగే ఎన్నికలు కాంగ్రెస్కి విజయానికి దోహదపడతాయని తెలియజేస్తూ ప్రజలకందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు మాట్లాడుతూ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో అనేక సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, ఆ సమస్యల పరిష్కారం కోసం నవరత్నాలు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని తెలియజేశారు. ప్రజా సంకల్పయాత్రకు జనంలో వస్తున్న స్పందన చూసి అధికార తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారం కోల్పోతామో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, బీసీసీఎల్ అధ్యక్షులు కొఠారి శంకర్, వేమూరి బుజ్జి, ఓబుల్ రెడ్డి, దేవరపల్లి అంజయ్యరెడ్డి, కావూరి సుశీల, నత్తల భీమేష్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఈరోజుకి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6 నవంబర్ 2011 పాదయాత్ర స్టార్ట్ చేశాడు.
ఈరోజు ఈ సంవత్సరం పూర్తయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో విశేషమైనటువంటి ప్రజాదరణ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజల్ని, కార్యకర్తల్ని, వృద్ధుల్ని, విద్యార్థుల్ని కలిసి పాదయాత్రలో వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నవరత్నాలు ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టి ఆ నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాల్ని తన పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ నవరత్నాల్లో వచ్చేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఇక ఇతర ప్రోగ్రాములు చేస్తూ వాటిని వివరిస్తూ దిగ్విజయంగా ఒక సంవత్సరం అనేది పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు కార్యాలయంలో కొండార అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ గారు పాదయాత్ర మొదలుపెట్టి సంవత్సరం కావస్తున్న సందర్భంలో వారు కేక్ కట్ చేసి అందరూ కూడా ఆనందంగా ఉన్నాం. ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ప్రజల కష్టాలు దగ్గరగా చూస్తూ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి అని పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క మండలం కానీ, విలేజ్ కానీ, ఏ ఊరు పోయినా వాళ్ళు చూపించిన ఆప్యాయత, వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా వింటాం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ముందుకెళ్తా ఉంటే ఈ ఆందోళన చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓర్వలేక ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పైన ఆత్మహత్య హత్యాప్రయత్నం జరిగితే దాన్ని కూడా ఒక్కరి భాష మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఒక వికృత చేష్టలతో తను మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాం. నాణ్యమైన కంపెనీలు తయారు చేసిన దీపావళి మందుగుండు సామగ్రిని అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో లాభాపేక్ష లేకుండా సమస్త మనుగడను ఇనుమడింపజేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వ్యాపారాన్ని చేపట్టినట్లు డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ తెలియజేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రి ఎదురుగా గల డీసీఎంఎస్ కార్యాలయంలో దీపావళి మందుగుండు సామగ్రి అమ్మక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎంఆర్పీపై 55% రాయితీ ఇచ్చి మందుగుండు సామగ్రి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారం చేసేందుకు అనుమతినిచ్చిన జిల్లా కలెక్టర్ వి వినయ్ చందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత 2 రోజులుగా అమ్మకాలు జరుగుతున్నాయని, నగర ప్రజలు, సమీప గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. డిసిఎంఎస్ గతం ఎప్పుడు టపాస్ వ్యాపారం చేయలేదు. ఈసారి కొత్తగా అసలు టపాస్ వ్యాపారం ఏదో చూద్దామనే ఉద్దేశంతో డిసిఎంఎస్ తెలియాలి. డిసిఎంఎస్ కూడా ఉంది, అసలు ఒక సంస్థ పనిచేస్తుందని తెలియాలి ప్రజలకు కూడా. తక్కువ ధరలకి, అతి తక్కువ ధరలకి బయట మార్కెట్లో కన్నా అతి తక్కువ ధరలకి ఇవ్వాలనే నిర్ణయంతో దీపావళి టపాసులు అమ్మడం గత 2 రోజులు జరుగుతూ ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా దీపావళి టపాసులు అమ్ముతాం. కావాల్సిన వాళ్ళు పట్టణంలో కానీ పల్లెల్లో కానీ దీపావళి టపాసులు కానీ అందరూ తీసుకోవచ్చు. అతి తక్కువ ధరలకి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో అమ్మడం, మా మేనేజర్ ఇక్కడే అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఎవరికి ఏం కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా. కాబట్టి డిసిఎంఎస్ ద్వారా టపాసులు కలెక్టర్ గారు దీనికి పర్మిషన్ ఇచ్చినందుకు, ఊరు బయట ఉన్నా కానీ డిసిఎంఎస్ ఆఫీసు కలెక్టర్ గారు దీనికి పర్మిషన్ ఇచ్చి వ్యాపారం బాగా చేయమని చెప్పినందుకు కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.